ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. అందరికీ నమస్కారం. కన్యారాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్లో చూద్దాం. అండ్ వీళ్ళ కెరియర్ కానీ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. సో కెరియర్ అయితే మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడి నుంచి మీరు పాస్ట్లో కెరియర్ పరంగా ఏదైనా ఇబ్బందులు కానీ, అంటే ఆల్రెడీ జాబ్ చేసి ఆ జాబ్ వదిలేయడము, సో అందులో మీకు ఆ జాబ్ నచ్చక వదిలేయడము ఇలాంటివన్నీ చేస్తుంటే, ఇప్పుడు మళ్ళీ మీకు కొత్త ఆపర్చునిటీస్ కూడా మీకు ఉండే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఖచ్చితంగా న్యూ ఆపర్చునిటీస్ ఉంటాయి. లాంగ్ టర్మ్గా కూడా మీకు కెరియర్ బాగుంటుందని చెప్పొచ్చు. అండ్ లాంగ్ టర్మ్గా కెరియర్లో గుడ్ ఆపర్చునిటీస్ కానీ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే కూడా మీరు ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. అంటే వేరే కంపెనీకి మీరు ప్రెజెంట్ చేస్తున్న దాంట్లో కాకుండా, సో మీరు ఏదైనా వేరే దాంట్లో కనుక ట్రై చేస్తుంటే అది కూడా మీకు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. కెరియర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ బిజినెస్ ఎలా ఉండబోతుందో చూద్దాం. బిజినెస్ వైజ్ అయితే మీకు చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బిజినెస్లో కనుక సక్సెస్ చూసిన వాళ్ళకి ఖచ్చితంగా ఇంకా మంచి సక్సెస్ రావడము, ఇంకా మీ బిజినెస్ వేరే ప్లేసెస్లో ఎక్స్పాండ్ చేసే అవకాశాలు కూడా మీకు బాగా కనిపిస్తున్నాయి. అండ్ వెరీ పాజిటివ్ కార్డ్ వచ్చింది. అంటే చాలా బిజినెస్ పరంగా అయితే మీకు చాలా పాజిటివ్గా ఉంటుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ నుంచి గ్రోత్ కూడా బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ హెల్త్ పరంగా అయితే కొంచెం, అంటే ఏదైనా మీ వర్క్ ప్లేస్లో కానీ ఇంట్లో ఏదైనా డిస్కషన్స్, ఫైట్స్ కానీ అట్లాంటిది అవ్వడము, సో దానివల్ల మీరు ఎక్కువ డిసప్పాయింట్మెంట్ అవ్వడం, బాగా ఓవర్ థింకింగ్, స్ట్రెస్ ఇలాంటివన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి హెల్త్ పరంగా. అంటే మెయిన్గా మీకు మెడిటేషన్ కానీ అలాంటిది ట్రై చేయండి. 15 డేస్ ఎక్కువ మెడిటేషన్ కానీ అలా ట్రై చేస్తే మీకు బాగుంటుందని చెప్పచ్చు. ఎందుకంటే మోస్ట్లీ ఎక్కువ డిసప్పాయింట్మెంట్ వల్ల మీరు బాగా వర్క్ పరంగా కూడా మీకు స్ట్రెస్ అనేది కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో హెల్త్ పరంగా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. నెక్స్ట్ రిలేషన్. సో రిలేషన్ చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది. అండ్ న్యూ బిగినింగ్ లాగా ఉంటుంది మీకు రిలేషన్ పరంగా అయితే. అండ్ కొత్త రిలేషన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ పాస్ట్లో మీకు రిలేషన్ పరంగా ఏదైనా గొడవలు కానీ అలా ఉంటే దాని నుంచి మీరు ఓవర్కమ్ అవ్వడానికి కూడా బాగా ఛాన్సెస్ ఉన్నాయి. రిలేషన్షిప్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ బెటర్ టైం అని చెప్పొచ్చు. అండ్ ఓవర్కమ్ అవుతారు. ఒకవేళ పాస్ట్ రిలేషన్ నుంచి మీకు ఏదైనా దాని గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తుంటే, సో దాని నుంచి కూడా మీరు ఓవర్కమ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో మీరు ఎవరి కోసం, అంటే ఎవరైనా మీరు ప్రపోజ్ చేసి వాళ్ళకు, వాళ్ళు మీకు ఆన్సర్ ఎలా ఇస్తారో అనే టెన్షన్లో ఉన్న వాళ్ళకి కూడా మీకు వాళ్ళ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. మ్యారేజ్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీ మ్యారీడ్ లైఫ్ కూడా, చాలా స్ట్రాంగ్గా ఉంటుందని కూడా చెప్పొచ్చు. అండ్ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా ఏదైనా ఇష్యూస్ కానీ అలా ఉన్నా, సో దాని నుంచి కూడా మీరు ఓవర్కమ్ అవుతారు. అండ్ మెయిన్ ఉమెన్ డామినేషన్ కూడా బాగా కనిపిస్తుంది సో మ్యారేజ్ అయిన వాళ్ళకి. అండ్ నెక్స్ట్ అయితే ఓకే, మీకు మ్యాచెస్ కూడా, మంచి మ్యాచెస్ కూడా వచ్చే అవకాశాలు కూడా మీకు బాగా కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్కి అయితే కొంచెం ఎక్కువ మీ ఫ్రెండ్స్ మాటలు వినడము, సో మీరు డిస్కషన్ అనేది, అంటే అంత కాన్సన్ట్రేట్ చేయకపోవడము ఇలాంటివన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో కాన్సన్ట్రేషన్ చాలా అవసరము స్టూడెంట్స్కి. అండ్ ఫోకస్ కూడా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి మీకు.
జనరల్గా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకపోవడము. సో ఈ టైంలో ఏంటంటే మీకు ఎక్కువ స్టడీస్ మీద కాకుండా సో వేరే వాటి మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి అండ్ ఎక్కువ అడిక్ట్ అవ్వడానికి ప్రయత్నించొద్దు దేనికి. అనవసరమైన డిస్కషన్స్, అనవసరమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో కొంచెం స్టూడెంట్స్ అయితే కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్. నెక్స్ట్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది అండ్ మీకు మనీ వైజ్ అయితే మెయిన్గా ఒకవేళ కనుక అబ్రాడ్లో మీరు చేస్తున్న జాబ్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది సో అందులో మీరు అంత అక్కడ కూడా మీకు అంత మనీ రావట్లేదు, గ్రోత్ లేదు అనుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా గ్రోత్ ఉండే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. సో ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా చాలా చాలా పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొంచెం బ్యాక్ స్టాప్స్ ఉంటాయి, చీటింగ్స్ ఉంటాయి, ఎవరికి మనీ ఇవ్వద్దు. అంటే మనీ ఎవరికైనా ఇచ్చి వాళ్ళ నుంచి రావట్లేదు, వాళ్ళు మీకు మనీ ఇవ్వకపోవడము, సో డిసప్పాయింట్మెంట్, కొంచెం వాళ్ళతో ఫైట్స్ ఉండే అవకాశాలు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఇప్పుడు చేయకపోతేనే బెటర్ ఎందులో అండ్ ఎక్కువ అయితే ఖచ్చితంగా మీకు బ్యాక్ స్టాప్స్ ఉండే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. అంటే వేరే వాళ్ళ ద్వారా మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి. సో అందుకని తొందరపడద్దు. ఎవరికైనా లైక్ బయట కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఒకవేళ ఏదైనా అమౌంట్ కానీ అలా ఇవ్వాలనుకుంటే కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే చాలా నెగిటివ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయితే మీకు నెగిటివ్ ఉండే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. సో మెయిన్గా అయితే మీకు హెల్త్ వైజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయితే కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్.